చేయించుకోవలసిందేనా అని మనం ఆలోచిస్తూ ఉంటే కమ్మ తల్లి
వినకములే వారిని దూరం పెట్టేసి వారిని మిగతా వారితో కలవకుండా వదిలేసే స్థితికి వస్తూ ఉన్నారు అలాంటి వారిని. మరి ఏం చేయాలో తెలియక కొందరి చేతుల్లో పడి వాళ్ళు విపరీతమైన కార్యాలు చేస్తూ ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. మానవ జాతి మీద దేవుని మీద కూడా వాళ్ళకి కోపంగానే ఉంటుంది. మానవ జాతి వాళ్ళని పట్టించుకోరు. దేవుడు తానే చేశాడు అని చెప్తున్నాడు కనుక మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు అని వాళ్ళు దేవుని మీద కూడా కోపంగానే ఉంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితంలో పుట్టిన యేసుక్రీస్తు వారు కూడా తాను మాట్లాడుతూ ఈ నపూంసకత్వం గురించి ఒక మాట మాట్లాడారే మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 11-12 వచనం అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు ఈ మాటను అంగీకరింపలేరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేయబడిన వారు అలాంటి నపుంసకులు కూడా కలరు అని యేసుక్రీస్తు ఈ నపూంసకత్వం గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాటలు చర్చారు. అంటే 3 రకాల నపూంసకత్వాన్ని యేసుక్రీస్తు వారు పలికారు. పబ్లిక్లో కూడా 3 రకాలుగా ఉన్నారు. తల్లి గర్భంలో యాక్చువల్గా నపూంసకులుగా ఆడమగా కాకుండా పుట్టిన వారు నపూంసకులుగా పుట్టిన వారు ఉంటున్నారు. అది అందరికీ తెలిసినది. ఇక నపూంసకులుగా మానవుల చేత తయారు చేయబడిన వారు అని 2వ వర్గాన్ని చెప్తున్నాడు. మానవులు కూడా నపూంసకులను తయారు చేస్తారా అంటే అవునండి, మనుషులే మంచి వారిని కూడా నపూంసకులుగా మార్చే అవకాశం ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారి మాటల్లో మనకి అర్థమవుతూ ఉంది. ఇక 3వ వర్గాన్ని మనం చూస్తూ ఉంటే పరలోక రాజ్యం కొరకు తమను తామే దేవుడు గారు దేవుడు కాదు మనుషులు కాదట తమను తామే నపూంసకులుగా మార్చుకున్నవారు మార్చేసుకున్నవారు దేని కొరకట పరలోక రాజ్యం కొరకు. సరే, ఈ 3వ తెగ పరలోక రాజ్యం కొరకు ఏదో చేస్తున్నట్లుగా కనబడుతుంది. కానీ మరి దేవుడు పుట్టించిన నపూంసకులు మనుషుల చేత చేయబడిన నపూంసకులకు వారికి పరలోక రాజ్యం ఉండదా? అంటే దేవుని కొరకు పరలోక రాజ్యం కొరకు నపూంసకులుగా చేయబడిన వారు మాత్రమే పరలోకానికి వెళతారా? మనుషుల చేత దేవుడు పుట్టించిన పుట్టుకతో వచ్చిన నపూంసకులు పరలోక రాజ్యానికి వెళ్ళరా అని మనం ఆలోచిస్తూ ఉంటే నిజానికి దేవుడు ఏ కార్యం చేసినా అన్యాయం చేయడు అని బైబిల్ చెప్తుంది. ఒకసారి యోగు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తుంటే విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడు, దేవుడు అన్యాయం చేయట అసంభవము అని చెప్పబడింది. సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవము. ఇది ఒక దుష్కారం అనుకుంటే దేవుడు చేయడు చేయటం అసంభవము అని చెప్తుంది. అన్యాయం చేయటం అసంభవము అని చెప్తుంది. మరి దేవుడు అన్యాయస్తుడు అని మీరు అంటున్నారు కదా. నపూంసకులను పుట్టించింది దేవుడు అయితే అది అన్యాయం కదా అని మంచివాడు కూడా అనే స్థాయికి వెళ్ళొచ్చు. ఎందుకంటే దేవుడే పుట్టించాడు అని కానీ నపూంసకులను పుట్టించడం దేవుడు అన్యాయం చేసినట్టు కదా అని మంచివాడు కూడా దేవుడి మీద బ్లేమ్ చేసే అవకాశము మనకి కనపడుతూ ఉంది. కనుక ప్రేమైన దేవుడి పిల్ల, ఖచ్చితంగా ఈ నపూంసకత్వాన్ని దేవుడు ఎందుకు భూమి మీద విధించాడు అనేది మనం బైబిల్ బట్టి ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్,
తల్లి గర్భము నుండి నపూంసకునిగా పుట్టిన వారి గురించి దేవుని యొక్క ఆలోచన ఏమి? నిర్గమన గ్రంథము 4:11 చెప్తున్న మాటను బట్టి నిర్గమాకారము 4:11 యెహోవా మానవులను నోరించిన వాడెవరు? మోగవాడినైనను చెవిటివాడినైనను గాని గుడ్డివారిని గాని పుట్టించిన వాడెవరు? యెహోవానైన నేనే కదా, అందరినీ పుట్టించుతున్నది నేనే కదా, లోకమున్న వాడిని పుట్టించింది నేనే కదా, మరి నా మూసుకులు పుట్టించింది కూడా ఆయనే కదా, అంతే కదండి. కవిత గారు అంటున్నారు కదా, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నేనే. తల్లి గర్భంలో దేవుడే నిర్మాణం చేస్తున్నప్పుడు నిర్మాణంలో లోపం ఎందుకు వచ్చింది? కొన్ని డాక్టర్లు చేస్తున్నారా, తల్లిదండ్రులు చేస్తున్నారా అంటే బైబుల్ నొక్కి ఒక్కాణిస్తుంది ఏమనంటే దేవుడే చేస్తున్నాడు అని. దేవుడే చేస్తున్నాడు, తల్లి గర్భంలో నిర్మించుచున్నవాడు దేవుడే. ఒక పురుషుని నుండి ఎక్స్ వై అనేక కణాలు స్త్రీలోకి వెళ్ళినప్పుడు, ఎక్స్ కణం వెళ్ళినప్పుడు స్త్రీలో ఉన్న యక్ష కణము ఈ యక్ష కణం ఎక్స్ కణము కలిగితే అక్కడ ఆడపిల్ల పుడుతుంది అని సైన్స్ గమనించింది. చేస్తున్నది దేవుడైనా వీళ్ళు గమనించారు, కనుగొన్నారు, తెలుసుకున్నారు, అంతే ఏడలేదు. అలాగే స్త్రీ పురుషుల నుండి వచ్చిన వై కణము స్త్రీలో ఉన్న యక్ష కణాన్ని కలిసినప్పుడు ఆ రెండు కలయికతో పురుషుడు జన్మిస్తున్నాడు అని చెప్పబడుతూ ఉంది. పురుషుడు సరే, సైన్స్ ఇలాగే చెప్తుంది, ఎక్సో ఎక్స్ కలిపితే స్త్రీ పుడితే, ఎక్సో వై కలిపితే పురుషుడు పుడితే ఈ నపూంసకులు ఎలా పుట్టారు? ఈ నపూంసకులు ఎలా పుట్టారు అంటే ఎక్కడో లోపం ఉంటుంది, జన్యు లోపం ఉంటుంది, సైన్స్ జన్యు లోపం ఉంటుంది. మరి దేవుడే చేశాడని బైబిల్ చెబుతుంది. అంతేకాదు 128:2 తన ప్రియులు నిద్రించుంటే యెహోవా వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. మగవాళ్ళు ఇస్తే పర్లేదు, ఆడవాళ్ళు ఇస్తే పర్లేదు, దేవుడు ఇచ్చుచున్న బహుమానాలు లేక స్వాస్థ్యాలు అదేదంటే అక్కడ రాయబడింది. దేవుడే ఇచ్చుచున్న గర్భఫలాలు స్వాస్థ్యాలు అని రాయబడి ఉంది. మరి దేవుడే గర్భఫలాలను స్వాస్థ్యాలను ఇచ్చుచుంటే మరి ఈ నపూంసకులు ఇచ్చేది కూడా దేవుడే కదా. ఇది స్వాస్థ్యంగా చూడాలా, బహుమానంగా చూడాలా అంటే ఎవరు చూస్తున్నారు బహుమానంగా? ఎవరు చూస్తున్నారు? నాకు చక్కటి బిడ్డనిచ్చాడు అని ఎవరు అంటున్నారు? ఇలాంటి నపూంసకులు పుడితే సమాజం అంతా ఏమిస్తే చూపుతుందని తల్లిదండ్రులే బాధపడిపోతున్నారే, వాళ్ళు దూరం పెడుతున్నారే మిగతా పిల్లలకి. ఇటువంటి వివక్షకు గురైపోతున్న ఈ జాతిని దేవుడు ఈ భూమి మీదకి తల్లి గర్భంలో ఎందుకు పుట్టించాడు? మళ్ళీ ఇంకా యోగ గర్భం కూడా ఒకసారి చూస్తే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. 8:8 చూస్తుంటే మీ అంతాలో నాకు అవయవ నిర్మాణము చేశాయి అని చెబుతున్నాడు. అవయవ నిర్మాణం చేసినప్పుడు సరైన అవయవ నిర్మాణం ఎందుకు చేయలేదు దేవుడు? దేవుడి అస్తాలు ఎందుకు చేయలేదు? దేవుడు తల్లి గర్భంలో ఎందుకు చేయలేదు? తల్లి గర్భంలో పుట్టిన వారు కలరు అన్నప్పుడు, తల్లి గర్భంలో దేవుడే చేస్తున్నప్పుడు, దేవుడే తన అర్థములకు అవయవ నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళకి సరైన అవయవాలు ఇవ్వలేదు? ఎందుకు దేవుడు ఇలా చేశాడు? కనుక దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, దుష్కార్యాలు చేయడు అని మనం చదువుకున్నాం కదండి. మరి ఇది దేవుడే చేస్తే ఇది దుష్కార్యమా అన్యాయమా అని ఆలోచిస్తూ ఉంటే మాకు ఆటంకపడుతూ ఉంటుంది. దేవుడు ఒక మాట రాయించాడు అంటే దుష్కారం చేయడు, అన్యాయం చేయడు అని రాయించాడంటే మనం అర్థం చేసుకోవడానికి కష్టమేమో కానీ దేవుడు ఎప్పటికీ ఇక ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు అని, ఎప్పటికీ కూడా దుష్కారం చేయడు అని అర్థం ఇస్తూ ఉంది. ఆ మాటకు తిరుగులేడు అమ్మా.
మాటకు తెలుపు లేదు. మరి ఇది అన్యాయం కదా అని మనం అనుకుంటాం, తెలియక అనుకుంటున్నాం, మనం తెలియక అనుకుంటున్నాం. దేవుడు చేసిన కార్యాలు అన్ని మనకు తెలియకపోవచ్చు, తెలియకపోయినంత మాత్రాన తెలిసినట్లుగా మనం దేవుడి మీద నింద వేయడానికి కుదరదు. ఎందుకంటే బైబిల్ని జ్ఞానించాలి, దేవుని మాటలను పరిశీలించాలి, పరిశోధించాలి, దేవుడు ఎవరైనా ఆన్సర్ చెప్పాడేమో చూడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం అని చెప్పబడింది. కనుక ప్రియమైన దేవుడు పిల్లలారా, దేవుడు ఎవరిని పుట్టించినా దేనిని పుట్టించినా బాగా ఆలోచించండి, ఎవరిని పుట్టించినా దేనిని పుట్టించినా దేవుడు పని నిమిత్తమే పుట్టించాడు అని చెప్పబడింది. వాటి వాటి పని నిమిత్తమే కలగజేశాడు అని చెప్పబడింది. స్త్రీకి పని ఉంది, పురుషులకు పని ఉంది, నపుంసకులకు కూడా పని ఉందా అంటే పని లేకుండా దేవుడు పుట్టించాడు కదా. పని లేకుండా ఒక కుక్క పుట్టదు కదా, పని లేకుండా ఒక కోడి పుట్టదు కదా. ప్రతి దానికి పని ఉంటేనే దేవుడు పుట్టిస్తాడు. ఈ పుట్టుకలోని మానవ వశంలో లేవు, దేవుని వశంలోనే ఉన్నాయి. కనుక దేవుడు పుట్టించాడు అంటే దానితో ఏదో పని ఉంది, వారితో ఏదో పని ఉంది అని అర్థం చేసుకోవాలి. కానీ అపార్థం చేసుకుని మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కుదరదు, మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కుదరదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఖచ్చితంగా దేవుడే కలగజేశాడు స్త్రీ గారు పురుషుడు గారు, చివరికి నపూంసకుడు గారు. ఆది కాండంలో స్త్రీ పురుషులను మాత్రమే తయారు చేశాడు దేవుడు. మరి వారి గర్భవాసంలో చాలా కాలం వరకు స్త్రీ పురుషులే పుట్టుకొచ్చారు, స్త్రీ పురుషులే పుట్టుకొచ్చారు. సడన్ గా మధ్యకాలంలో నుండి ఈ నపూంసకులు పుట్టడం అనేది జరిగింది. దేవుడు ఎందుకు ఈ నపూంసకులను కలగజేశాడు, పుట్టించాడు, తయారు చేశాడు? ఏమన్నా అనుకోండి, దేవుడు సడన్ గా ఎందుకు మళ్ళా మూడో వచ్చి ఆర్తిని పుట్టించాడు? ఆదాము నుండే ప్రతి జాతి మనుషులు రావాలన్నప్పుడు ఈ జాతి కూడా ఆదాము నుండే వచ్చింది. ఎందుకు దేవుడు రాణించాడు అనేది మనము తల్లి గర్భంలో పుట్టిన వారి గురించి ఆలోచించాలి. ఎందుకంటే అది దేవుడు చేసిన సృష్టి కనుక, దేవుడు చేసిన కార్యము కనుక, ఆయన దుష్కార్యములు చెయ్యడు కనుక ఏదో మంచి కార్యం కొరకే పుట్టించాడు అని ఆలోచన వస్తూ ఉండే, ఈ వచనాలు చదువుతుండే. ఇక రెండో వర్గాన్ని కూడా కొద్దిగా ఆలోచిద్దామండి. రెండో వర్గం ఏంటంటే మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. రెండో వర్గం మనుషుల ద్వారా కలుగుతున్నారట, నపుంసకులుగా చేయబడుతున్నారట. అంటే మంచివాడే నపుంసకులుగా మారిపోతున్నారు. ఒకవేళ మనుషులు చేసే పనులు ఏంటి అని మనం ఆలోచిస్తే, మనుషులు చేసే పనులు ఏంటి అంటే మనుషులు మంచివాళ్ళను నపుంసకులుగా మార్చే అవకాశం ఉన్నది. స్త్రీ పురుషుడు గాను పురుషుడు స్త్రీ గాను మారిపోతున్నాడు ఈ రోజులు. సైన్సు కార్యముగా దీన్ని ఓకే చేస్తుంది. ఈ సైన్స్ కార్యము, సైన్సులు కొన్ని అడ్జస్ట్మెంట్ల వలన, వాళ్ళకి శాస్త్రం ఆ చికిత్సల వలన స్త్రీ పురుషుడుగా మారచ్చు, పురుషుడు స్త్రీగాను మారచ్చు. అవసరమైతే స్త్రీ పురుషులు లేని మా పురుషులు గారు కూడా మార్చేసే అవకాశం ఉంది. ఇది మానవుడు చేస్తున్నది, మానవుడు చేస్తున్నది నిజంగా దుష్కార్యం అండి, అన్యాయం అండి. దేవుడు చేయడం ఉన్నది కానీ ఇక్కడ మానవుడు చేస్తున్నాడు అని చెప్పబడుతుంటే దేవుడే చేసినప్పుడు మానవుడు చేయడానికి ఏముందండి? దేవుడే చేశాడు కదా నమోచుకులను, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవచ్చు. అండి ప్రకృతికి విరుద్ధంగా మనం ఏం చేసినా అది వికృతిగానే పరిగణిస్తుంది. మార్టిన్ నవరోఫ్ అనే ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండేదండి, మీరు పాతవాళ్ళకి తెలిసి ఉంటుంది, క్రీడాకారులకు పాతవాళ్ళకి తెలిసి ఉంటుంది. మార్టిన్ నవరోఫ్ ముందు ఆమె పురుషుడు, అండ్ పురుషుడు లింగ మార్పిడి చేసుకుని స్త్రీగా మారిపోయింది. స్త్రీల టెన్నిస్ ఆడుతూ అనేక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఈ మార్పిడి వలన సంతోషపడలేదు అనేది ఆవిడ ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. ఈ మార్పు వలన సంతోషం లేదు, ఏదో కాలేదు, ఏదో కాదు.
అసంతృప్తి ఉన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చిన మాటలు ఉన్నాయి స్త్రీలో. కనుక ప్రేమ చెప్పాలంటే ఒక మైకల్ జాక్సన్ అతను కూడా లింగ మార్పిడి చేసుకుని అండ్ ఒక పురుషుడుగా మారి డ్యాన్సులు వేసిన పైన అందరికీ తెలిసే కదా మైకల్ జాక్సన్ కొన్ని తెలుసు కదా. కనుక అతడు కూడా అలాగే ఇలాగ ప్రపంచవ్యాప్తంగా సైన్స్ పరిజ్ఞానంతో లింగ మార్పిడిని చేసుకుని స్త్రీలు పురుషులు ఎక్కుతున్నారు, పురుషులు స్త్రీలు అవుతున్నారు. అందులో ఏ తృప్తి ఉందో వాడ సత్యాలను బట్టి వినాలేమో కానీ స్త్రీ పురుషుడైనా పురుషుడు స్త్రీ అయినా దేవుడు మాత్రం ఒప్పుకోడు. దేవుడు చేస్తే ఎందుకు చేశాడో చెప్తాడు కానీ మనుషుడు దైవ కార్యాల జోలికి పొగడు, ప్రకృతి జోలికి పోయి వికృతంగా తయారు చేయకూడదు. ఒక వచనం చూడండి, ద్వితీయోపదేశ కారణము ఇరవై రెండు వచ్చే ఐదో వచనాన్ని మనం పరిశీలిస్తుంటే ద్వితీయోపదేశ కారణము ఇరవై రెండు వచ్చే ఐదో వచనం స్త్రీ పురుషుని వేషము వేసుకోనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. ఏంటి ఆమె చేయవాడు అతడు పైరూపాన్ని కూడా మార్చితే దేవుడు ఒప్పుకోడట. పైరూపాన్ని కూడా మార్చితే దేవుడు ఒప్పుకోడు, ఇక అవయవ మార్పిడి చేస్తే ఒప్పుకుంటాడా? పైరూపాన్ని దేవుడు ఒప్పుకోడు, భరించలేడు, అసంగము ఏంటమ్మా అని చెప్పేశాడు. అటువంటి అవయవ మార్పిడి చేస్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు ఆలోచించండి. బైబిల్లో ఒకరికి శాపంగా దేవుడి ఇచ్చిన శాపంగా కూడా ఒకటి కనబడుతుంది. ఎస్సీ రాసిన గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తుంటే పూర్వము రాత్రి వద్ద వద్ద సండులుగా, సండులు అంటే మరొక పేరు, నపుంసకులకు మరొక పేరు సండులు, లేక మనం అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం వెళ్ళని ఏ పేర్లు ఉన్నాయండి వాళ్ళకి, నపుంసకులు, సండులు, నాకైతే తెలియదు మనవాళ్ళు మాట్లాడుకునేది వచ్చేవాళ్ళు అని వాడిని పైరుగాళ్ళని ఇంకా ఏ పేరు పేర్లు పెట్టి పెడుతున్నాం. అందరూ వాళ్ళే పదాలు పెడుతున్నాను, మీరు మీరు చెప్పిన పదాలు నాకే తెలియదు. కనుక ప్రియమైన దేవుడి పిల్ల వీళ్ళకి చాలా పేర్లు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు పిలుస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు పిలుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ రాయించినది చూడండి, 39 యెషయా రాసిన గ్రంథము 7వ వచనాన్ని చూడండి. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సొంతము బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడుదురు. దేవుని శాపముగా యోధారాజైన ఇస్కియా సంతానంలో మనకు దేవుడు ముందుగా చెప్పినది ఇది శాపముగా లేదు కానీ ముందుగా ఏం జరుగుతుందో చెప్తున్నాడు. మీ సంతతిని ఏం చేస్తారంటే రాజులు అంటే మిమ్మల్ని కొల్ల కొట్టి తీసుకుపోయి చెరక తీసుకుని పోయి నీ సంతానాన్ని ఎలా చేసేస్తారట, నీ సంత బబులోను రాజు నగరకునందు నపుంసకులుగా చేయటకై వారు తీసుకొని పోబడదురు. ఎందుకు తీసుకెళ్ళిపోతారు తెలుసా? ఆనాడు రాముల దగ్గర ఈ సందులే ఉండాలి, లేక ఈ నపుంసకులే ఉండాలి. పురుషులు ఉన్నట్టే ఇద్దరు, స్త్రీలు ఉంటే కొంత పనులు జరగవు. కనుక స్త్రీ పురుషుడు కానీ వారి వలన ఏ ఆపద ఉండదని తమ రాణులకు వీళ్ళని దాసులుగా దాసులుగా పెట్టేవారు. మరి లేనప్పుడు పుట్టనప్పుడు నపుంసకులుగా పుట్టుకతో వచ్చిన వాడు దాకినప్పుడు ఏం చేసేవారంటే వీళ్ళే మనుషులే నపుంసకులుగా మార్చేసి వాళ్లను వాళ్ళ రాణుల దగ్గర అని కాపలదారులుగాను పనిగట్టలు పని చేసేవారుగాను ఉంచేవారండి. ఇక్కడ ఇస్కే యొక్క సంతానం గురించి దేవుడు భవిష్యత్తులో జరగబోయేది చెప్తూ ఉన్నాడు. అంటే మీ సంతలో చాలా మంది నపుంసకులుగా మార్చేస్తారు ఆయన.
ఆయన ఆయన శాపంలో లేదన్నాడు. శాపము కాదు, మీరు చేసిన పనికి అనుగో చేరకు వెళ్ళిపోతున్నారు కదా, మీ సంతానంలో చాలా మందిని అక్కడ వాళ్ళు ఇలా చేసేస్తారు అని ముందుగా చెప్తున్నాడు. ముందుగా చెప్తున్నాడు దేవుడు. అంటే మనుషులు చేసేస్తారా అంటే చేసేస్తారు, నపుంసకులుగా మార్చేస్తారు, నపుంసకులుగా మార్చేస్తారు. ఇది రెండో వర్గము గురించి దేవుడు రాయించినది. రెండో వర్గము మనుష్యుల వలన, యేసుక్రీస్తు వారు పలికిన మాటలు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు అనే దానికి మరి బైబిల్లో అనేక మంది నపుంసకులుగా మారిపోయిన లేక చేయబడిన వారు చాలా మంది కనపడుతూ ఉన్నారు, చాలా మంది కనపడుతూ ఉన్నారు. ఇక దేవుడు పుట్టించిన నపుంసకులు వలన ఏంటి లాభము? మనుషులే అలా చేసేస్తే వారికి ఏదో లాభం ఉంది కనుక చేసేసారు. వాళ్ళకి ఏదో కావాలి కనుక, వారి అవసరాల కోసం వాళ్ళని వారు చేశారు. మరి దేవుడే చేస్తే ఏంటి అవసరము? దేవుడు చేస్తే ఏంటి అవసరం? ఎందుకు చేశాడు అనేది మనము ఆలోచించవలసిన పని ఉంది. అయితే దేవుడు ఒక మాట వహించాడండి, పుట్టించిన ఎవరికైనా పని ఉంది. పుట్టించిన ఎవరికైనా పని ఉందని దేవుడు రాయించాడండి. మనం ఎప్పుడు చదువుకుంటున్న వాక్య భాగం ఎఫెసీ పత్రిక 2 వచ్చే 10 వచనాన్ని చూడండి. అదండి, వాటి యందు మనము నడుచుకొని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము, స్త్రీ అయినా పురుషుడైనా అపంశుడైనా మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామది. స్త్రీ అవయవ నిర్మాణమా, పురుషుడు అవయవ నిర్మాణమా, లేక నపుంసుకునే అవయవ నిర్మాణమా, దేవుడు చేసిన పని అయి ఉన్నామా? ఎందుకు చేశాడు అంటే స్త్రీ అయినా పురుషుడైనా నపుంసుకుడైనా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై రాయబడి ఉంది. అంటే దేవుడి యొక్క ఆలోచన ఏంటి? స్త్రీ వలన కాలేదు, పురుషుడిని ప్రేమిస్తుంది, పురుషుడి దగ్గరికి వెళ్ళిపోద్ది, పురుషుడు అవసరాలు తీరుతుంది, పురుషుడే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది స్త్రీ, దేవుడినే మర్చిపోతుంది. స్త్రీల వలన దేవుడి కార్యము జరగలేదు. పురుషుడు వలన ఏమి జరిగింది పాత కాలంలో అంటే, పురుషుడు తనకు నచ్చిన స్త్రీలను చేసుకుని దేవుడిని పక్కన పెట్టి స్త్రీలతో పోయారు, స్త్రీలతోనే ఉన్నారు. నేటికి స్త్రీని వెంబడిస్తూనే ఉన్నాడు పురుషుడు, స్త్రీని చెడబడుతూనే ఉన్నాడు, స్త్రీని పాడు చేస్తూనే ఉన్నాడు, స్త్రీ సాంగత్యం కోరుకుంటున్నాడు. ఎంత కోరుకుంటున్నాడంటే దేవుడు కూడా పక్కన పెట్టేసి స్త్రీ కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు పత్యము దేవుడు, మరి సతి దేవత, దేవతగా పొరపడుతుంది పురుషుల చేత. కనుక వీరి వలన దేవుని పని కొరకు స్త్రీ పురుషులను సృష్టిస్తే, దేవుని కొరకు స్త్రీ పురుషులను సృష్టిస్తే పురుషుడు స్త్రీ కలిసి దేవుని పని పక్కన పెట్టి తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. తమ పనులు ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా, చాలా మంది పురుషులు ఉన్నారు కదా, ఎంతమంది దేవుని పని చేస్తున్నారు చేయలేదు ఒకసారి. ఎందుకో తెలుసా? మీకు ఒక పురుషుడు దొరికాడు, మీకు ఒక స్త్రీ దొరికింది, ఇక దేవుడు అవసరం లేదు, దేవుడు పని చెయ్యదు, దేవుడు పని చేయదు. పెండ్లి కాని పెండ్లి అయిన వాడు తన పురుషుడిని సంతోష పెట్టాలని చూస్తారట, పెండ్లి అయిన పురుషుడు తన భార్యను సంతోష పెట్టాలని చూస్తారట. కానీ పెండ్లి కాని వాడు దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తారని బైబిల్ చెప్పుకోండి. మరి మీరు ఎందుకు దేవుని పని చేయాలంటే తెలుసా? మీకు పురుషుడు ఉన్నాడు, మీకు స్త్రీ ఉన్నది. దేవుని పని స్త్రీ పురుషుల వల్ల జరగనప్పుడు దేవుడు సడన్ గా భూమి మీదకి ఈ నపుంసకులను పుట్టించినట్లుగా కనపడుతుందండి. నాకు స్త్రీ కాదు పురుషుడు కాదు, నా పని చేసేవాడు కావాలి. అందులోని ఎలాంటి వాడు కావాలి? స్త్రీ కానీ పురుషుడు కానీ నా పని విషయంలో స్త్రీ పురుషుడిని కోరుకోకూడదు, పురుషుడు స్త్రీని కోరుకోకూడదు.
దగ్గర అయితే అవే మీరు మనం బాధ చేయాలి బాధ చేసి నేను ఇంకో జాగ్రత్త పుట్టించుకుంటాను చూసారా ఎందుకు దించాడో దేవుడు ఆలోచిస్తుంటే అవయవ నిర్మాణం చేసినందుకు అట్రాక్షన్ తోటి ఆమెకి తీసుకోవడం వల్ల నామకం ఉంది అయితే నేనేం చేయాలా స్త్రీగా కాకుండా పురుషులుగా కాకుండా ఒక జాతిని పుట్టించుకోవాలా నేను అయితే పుట్టిస్తున్నాను చూడండి అంటే దేవుడు అకారణంగా ఎవరిని పుట్టించాడు అకారణంగా పుట్టించాడు స్త్రీని పుట్టించింది సాటి అయిన సహాయం కొరకు అని రాశాడు దేని సహాయము చెప్పండి దేనికి సాటి అయిన సహాయము దేవుని పనిక లేక దేహం పనిక దేవుడు పుట్టించింది దేవుని పనికే ఏది స్త్రీ దేవుని పని చేస్తుందా లేకపోతే పురుషుడు దేవుని పని చేస్తుంటే సహకారిగా ఉందా చెయ్యకపోతే ఎవరు ఎంతలేదు కనుక పురుషులు కంటే పురుషులు చేయటం లేదు స్త్రీలు చేయటం లేదు ఇక దేవుడికి సహకారం ఎక్కడ ఉందండి బాబు అంత అంత ఉపకారం చేసిన వాడికి అపకారమే తలపెట్టారు కానీ ఎవరు సహకారులుగా మాత్రము లేకుండా పోయారు కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఖచ్చితంగా ఒకసారి సాంత్ర గ్రంథం కూడా చూద్దండి సాంత్ర గ్రంథం చూస్తే దేవుడు యొక్క ఉద్దేశం ఆలోచన కనబడతా ఉంటుంది అక్కడ సాముద్ర గ్రంథము 16 వచ్చేయము 4 వచ్చును యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను మరి వస్తువులు కంటే శ్రేష్ఠుడు కదా మనిషి మరి దేవుడు కలగజేసిన ఈ సంపూర్ణతలు దాని దాని పని నిమిత్తము కలగజేసిన వస్తువులు కంటే గొప్పవాడు కదా ఎందుకు కలగజేశాడు అంటే స్త్రీ చేస్తున్నది పురుషుడు చేస్తున్నది దేవుడికి నచ్చుతలేదు స్త్రీ చేస్తున్నది పురుషుడితో పురుషుడు చేస్తున్నది స్త్రీతో నా పనికి మాత్రం ఇలా రాకలేదు కనుక నేను మరొక జాతిని పుట్టించాలనుకున్నాడు దించాడు భూమి మీద కాదులో లేని దాన్ని మధ్యలో దించాడు అక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు ఇది దేవుని సంకల్పమే వాళ్ళ పుట్టిక దేవుని సంకల్పమే దేవుడిచ్చిన సామను కాదు వీడు చేసిన పాపము కాదు తల్లిదండ్రులు చేసిన పాపం అంతకంటే కాదు దేవుడు తన కార్యముల నిమిత్తమే పుట్టిస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుడి కార్యానికి స్త్రీ అని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు అంటే స్త్రీ ధర్మము అవసరం లేదు పురుషుడి ధర్మం కూడా దేవుడి పనికి అవసరం లేదు ఈ రెండు లేని జన్మ అయితే దేవుడికి అవసరం ఉన్నట్టే కదా ఈ రెండు లేని జన్మ అయితే దేవుడికి బాగా ఉపయోగపడతారు కదా స్త్రీ వలన జరగనిది పురుషుడు వలన జరగనిది స్త్రీ పురుషుడు కాని వారైనా నపంసుకులు జరుస్తాడని దేవుడు పుట్టిస్తే కొంతమంది స్వార్థ పనుల బారిన పడి వీళ్ళు వీళ్ళందరూ కూడా అండి నాశనానికి దగ్గరైపోతూ ఉన్నారు ఎందుకో తెలుసా వాళ్ళని ఒక వస్తువుగా మలుచుకొని తమ అవసరాలు తీర్చుకోవడానికి సెక్స్ వర్గంగా మార్చేశారండి చాలా మందిని ఈ నపంసుకుల్ని లేని అలవాటుని ఆడో పుట్టించి దేవుడు ఎందుకు పుట్టించాడో చెప్పే నానుడు లేడు క్రైస్తవత్వం ఎప్పటి నుంచో ఉంటాయి ఏ క్రైస్తవుడు నపంసుల గురించి చెప్పలేదు దీవోయు అయి ఉండేవారు నీకు అర్థమవుతుందండి చెప్పుంటే వాళ్ళకి చెప్పుంటే మీ జన్మ రహస్యం ఇది నాయన మిమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడంటే స్త్రీ వాళ్ళని కలగలేదు పురుషుడు వాళ్ళని కలగలేదు మీ వల్ల కలుగుతాడని దేవుడు ఆశపడి మిమ్మల్ని పుట్టిస్తే మీరు కడగా వెళ్ళిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుడు నేను తిరుగుబాటు చేసి మనుషుల చేతుల్లో పడి అన్యాయం అయిపోతున్నారండి వీళ్ళు ఎందుకో తెలుసా వాళ్ళకి తెలియదండి వాళ్ళ పుట్టిన రహస్యం వాళ్ళకి తెలియదు చెప్పే క్రైస్తవుడు లేడు ఎంత కాలానికి క్రైస్తవుడు ఈ నమస్కారం ఎందుకు దేవుడు పుట్టించాడు తెలుసుకున్న వాడే ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు అది బీఓయుఐ నుండి నన్ను మాత్రమే ఏ సంఘంలోనూ ఎప్పుడైనా ఇటువంటి పాఠాలు నీకు వినపడ్డాయా ఎప్పుడైనా వినపడ్డాయా ఏ సంఘంలోనే ఆ మాట మాట్లాడడానికి తత్తరపడతా ఉంటారు ప్రతి ఒక్కడు ఈ మాటలు మాట్లాడడానికి ఇదిగో ఈ పుట్టుకకు కారణం చెప్తూ ఉన్నాడు పుట్టుకకు కారణం ప్రతి వస్తువుకి కారణం ఉన్నది మనిషికి కారణం ఉండదండి దేవుడు ఎందుకు పుట్టించాడంటే స్త్రీ వలన కానీ పురుషుల వలన కానీ ఈ నపంసకులకు అవుతాడని ఆశతో దేవుడు పుట్టించుకుంటే దేవుని ఆశ చెప్పేవాళ్ళు ఎవరు లేరు వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు వీళ్ళని తయారు చేస్తున్న
ఉన్నా వాళ్ళకి చెప్పి గద్దెక్కేవాడు కూడా లేకుండా పోయాడు. ఒక మాట చూద్దాం, ఎస్ఏ రాసిన గ్రంథం 56 చేయము, ఎస్ఏ రాసిన గ్రంథం 56 చేయము 3, 4, 5 వచ్చిన చూద్దామండి. 3, 4, 5 వచ్చిన చూద్దాం. యెహోవాను అందుకున్న అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకునవద్దు. షండు అంటే నపంసకుడు, నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు. చెప్తున్నాడు చూడండి దేవుడు మాట. ఓ షండుడా, ఒక నపంసకుడా, నువ్వు స్త్రీ కాదు పురుషుడు కాదు నపంసకుడు అయితే దేవుడు సెలవిచ్చుచున్న మాట విను. నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి స్త్రీ పురుషుడు చేయలేని మీరు చేస్తే, మీరు చేస్తే ఎందుకంటే నేను నేను నియమించిన, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు. అది కూడా అండి, అది కూడా దేవుని పనిలోకి వచ్చేసాక ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న సంతులను గూర్చి యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు. ఏమని, నా ఇంటను నా ప్రాకారములలోను నా భాగమును వారికి ఇచ్చేదను. నేను వారి కొరకు రిజర్వ్ చేస్తున్నా. నేను ఇక్కడ పుట్టించాను వాళ్ళు, ఎందుకు పుట్టించానంటే స్త్రీ వలన జరుగుతలేదు, పురుషుడితో పోతుంది, పురుషుడు వల్ల జరుగుతలేదు. స్త్రీని ఆశిస్తూ ఉన్నాడు, నన్ను పక్కన పెట్టేశాడు ఇద్దరు కలిసి. ఇదిగో ఈ షండులను చేసుకుంటే, ఈ నపంసకులను చేసుకుంటే వీరే కాదు నమస్తాంత దినములు ఆచరించు నేను రాసిన ధర్మశాస్త్రమును గైకొని నాకు ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళు రిజర్వ్ చేసేస్తున్నా పర్వతము అంటాడు. చూడండి చూడండి ఎంత యెహోవా ఇలా సెలవిచ్చి చున్నాను, నా ఇంట నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతురులు అని అనిపించుట కంటే నాకు కొడుకులన్నా కూతురులన్నా ఇష్టం లేకుండా పోయింది. ఎందుకో తెలుసా, కొడుకులు కూతురులను కొడుకులను ఆశించి పెళ్లి ఏం చేసుకుని నన్ను పక్కన పెట్టేసి వాళ్ళ సంసారాలు వాళ్ళదే వాళ్ళ సంపాదన వాళ్ళదే. కొన్ని నా మాటలు ఇవ్వంటారా అంటే ఎవరన్నా ఇస్తున్నారంటే సత్యం తెలిసిన వాళ్ళు ఇవ్వకపోతే ఇక మిగతా వాళ్ళు ఏమి ఇస్తారండి. ఇంకా దొంగల దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారటండి, ఆగిపోతూ ఉంటారండి. నిజంగా అండి, క్రీస్తు సంఘంలో మీరు 10% తీయగలిగితే నాయకులు 1% ఆశిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి మిగతా 9% దేవుని పనులకు ఉపయోగించవచ్చండి. మీరు ఇంకా ఎక్కువ తీస్తే ఇంకా ఎక్కువ జరుగుతుంది. కానీ మీరు తీయగలిగితే మీ వలన దేవుని పనులు కావటాలేదే. ఎందుకంటే మీకు సంసారము పిల్లలు ఉన్నారే, వీళ్ళకు ఉండరే, వీళ్ళకు ఉండరే, వీళ్ళకి సంసారం అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, పిల్లలు ఉండరు, పెళ్లి చేసుకోరు, స్త్రీ అక్కర్లేదు, పురుషుడు అక్కర్లేదు. కంటే ఎలా కొడలే కావాలన్నారు, ఎందుకు పుట్టించాడు అర్థమవుతుందో మీకు, ఎందుకు పుట్టించాడు అర్థమవుతుందండి. కొడుకులు కూతురు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుదను. క్రైస్తవుడు శాంతమైన పేరు ఏంటంటే ఏంటి శాంతమైన పేరు, క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు నేను దేశస్తుడు కాదు యూతుడు కాదు స్వతంత్రుడు కాదు ఎవరు కాదు, అన్ని వదులుకున్నవాడు. స్త్రీ ధర్మాన్ని వదులుకోవాలి, పురుషుడు ధర్మాన్ని వదులుకోవాలి. నేను పలానా జాతి అంటే జాతి ధర్మాన్ని వదులుకోవాలి, పలానా కులస్తుడను జయశాలి గారు వచ్చే వరకు, జయశాలి గారు వచ్చే వరకు వాళ్ళకి
చెప్పే నామం లేదండి. వాళ్ళను ఇష్టమైనట్టుగా మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుని కొరకు పుట్టించిన జాత అది, పురుషుడు కొరకు పుట్టించలేదు, స్త్రీ కొరకు పుట్టించలేదు పురుషుడిని. వీళ్ళు దేవుని కొరకే పుట్టబడిన వారు, దేవుని కొరకే పుట్టబడిన వారు. కనుక ఏం రాస్తున్నాడు చూసారా, ఏం రాస్తున్నాడు మన చదవండి, అంత బాగుంది. 5వ వచనం, మా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి చెదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే నాకు వాళ్ళ వల్ల ఎంత భావం కలుగుతుంది. వాళ్ళు నా పనికి రావట్లేదు, వాళ్ళకి సంసారం ఇచ్చినందుకు, పిల్లలు ఇచ్చినందుకు వాళ్ళ పనిలోనే ఉంటున్నారు. ఇంటి పనిలోను, వంట పనిలోను, పెంట పనిలోను, పొలాల పనిలోను, స్థలాల పనిలోను, పిల్లల పనిలోను ఉండిపోతున్నారు. కొన్ని సంపాదించింది ఏమన్నా చేసేవాళ్ళకన్నా ఇస్తున్నారా అంటే అది ఉండలేదు. వీళ్ళ వల్ల నాకేంటి లాభం, ఈ స్త్రీ పురుషుల వల్ల నాకేంటి లాభం. కనుక ఇంకో ఇలాంటి వాళ్ళే నాకు స్నేహితులు. ఏంటి ఇంకేమన్నా వస్తున్నారు, శ్రేష్టమైన వారికి పేరు పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరును వారికి పెట్టుచున్నాను. ఇప్పుడు చెప్పండి, నా పోషకుడు దేవుడు పెట్టిన పేరు శ్రేష్టమైనదా, స్త్రీ శ్రేష్టమైనదా, పురుషుడు శ్రేష్టమైనదా చెప్పండి. చెప్పండిరా, స్త్రీలారా పురుషులారా, ఏ పేరు శ్రేష్టమైనది? మీ స్త్రీ ధర్మాన్ని వదిలేసి నపుంసకులుగా మారాలి మీరు, మీ పురుషుల ధర్మాన్ని విడిచిపెట్టి నపుంసకులుగా మారవలసిన గడియ వస్తుంది. ఎందుకంటే దేవుడు నపుంసకులని పుట్టించిందే దేవుని పని కొరకు, స్త్రీని పుట్టించింది, పురుషుని పుట్టించింది కూడా దేవుని పని కొరకే. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది? ధర్మశాస్త్రం ఇచ్చింది సత్యాన్ని అనుసరిస్తారని, కానీ ధర్మశాస్త్రాన్ని అనుకూలంగా మార్చేసుకున్నారు. స్త్రీని ఇచ్చింది దేవుని పని చేస్తారని, తమకు అనుకూలంగా మార్చేసి పురుషుని ఇచ్చింది దేవుని పని చేస్తారని, కానీ స్త్రీని తనకు అనుకూలంగా మార్చేసుకుంది పురుషుణ్ణి. ఏం చేయాలి దేవుడు, ఏం చేయాలండి ఇప్పుడు, ఏం చేయాలి? నా పోసుకులు కొట్టుకోవాలి, ఈ విషయాలు చెప్పాలి. పిలుపు పరిగెట్టు, పరిగెట్టు రథం వెళ్ళిపోతుంది, పరిగెట్టు. ఆ పోసులు గారికి తీయండి ఒకసారి, నువ్వు 8వ వచనం, నుండి 39వ వచనాల వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చూస్తూ ఉంటే, పిలుపు ఐతోపియుడైన అపోస్తలుడు పండగకు వచ్చాడు, దర్శనం వచ్చాడు అని కాస్త భక్తి పరుడిలాగే కనబడుతున్నాడు, బయట చదువుకుంటూ పోతున్నాడు. పిలుపుని పంపించాడు యేసు గురించి చెప్పాలని, చెప్పించాలని, బాప్తిస్మ పంపించాలని పిలుపుని పంపించాడు. పిలుపు వెళ్ళిపోయి పరుపు పరుపు వెళ్ళిపోయాడు రథం దగ్గరికి. ఏం పనిపడండి, కాదు ఎంత స్పీడ్గా వస్తుంది, ఈయన ఎంత స్పీడ్గా పరిగెడతాను కూడా, పదం ఎంత స్పీడ్గా వెళ్తుంది, దాన్ని డామినేట్ చేసి ఓవర్టేక్ చేసి ఆపాలి, ఎంత స్పీడ్గా పరిగెట్టాలి పిలుపు గారు. పనిపడంటే అలా ఉండాలి, నా పరుగు పరుగు తుది పెట్టిస్తానా, నా పరుగులో తుది పెట్టిస్తానా, నా పౌరు ఎంత పరిగెట్టాడు పిలుపు గారు పరుగు చూడండి, రథాన్ని డామినేట్ చేసి పరుగు వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాడు, రథాన్ని ఆపాడు, ఎక్కాడు రథం, ప్రయాణిస్తూ ఇంకో దేవుని వాక్యం చెప్పబడుతుంది. నా పూజకుడు దేవుని వాక్యం చెప్పబడుతుంటే నా పూజకుడు పూర్ణంగా మారిపోయాడు. అప్పటికే కాస్త మారి బట్టలు చూస్తున్నాడంటే మారిపోయాడు, పూర్ణంగా మారిపోయాడు. తెలుగు రేట్లు ఉన్నాయి, బాప్తీసం ఇవ్వడానికి నీకేమన్నా నీకేమన్నా కుదురు ఉందా, లేక శంఖ ఏమన్నా ఉందా, వంక ఏమన్నా ఉందా, నీళ్ళు ఉన్నాయి కదా అంటే ఆయన ఏమనుకుంటే అందుకే వచ్చాడు. గబోబా నీళ్ళు దిగారు, బాప్తీసం తీసుకున్నాడు. ఇక నా పురుషుడు ఎలా పనికొస్తాడు మీరు ఆలోచించండి. బాప్తీసం తీసుకున్న వెళ్ళిన ఆ నా పురుషుడు దేవునికి ఎలా పనికొస్తాడో మీరు ఆలోచించండి. స్త్రీ పనికి రావట్లేదు, పురుషుడు పనికి రావట్లేదు ఈరోజు. అందుకునే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో మనం చదువుకున్న మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమంటున్నాడు, అయిపోయింది అది, రెండోది కూడా అయిపోయింది, చివరి మాట చదవండి, పరలోక రాజ్య నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకొనేవాడు గలడు.
మీరు అవసరం లేదు వీళ్ళకి. పెళ్లి పటాకులు కూడా అవసరం లేదు వీళ్ళకి. స్త్రీతో సాంగత్యం అవసరం లేదు వీళ్ళకి. పురుషులతో సాంగత్యం అవసరం లేదు వీళ్ళకి. ఎందుకు పుట్టామో తెలుసుకున్న వాళ్ళు ఆ పనిలో లీనమైపోయిన వాళ్ళు. తమ్ముడు తామే పెళ్లికి దూరం చేసుకునేవాడు ఎవడు? పెళ్లి జరిగినా పెళ్లి జరిగినా భార్యాలు కలవాడు, భార్యాలు లేనట్టుగా మారిపోయిన వాడు ఒకరు. ఎందుకు దేవుని కొరకు పరమ కార్యం కొరకు అపూర్తులుగా చేయబడిన వారు వీళ్ళు. అపూర్తులైన మౌనం తీసుకోండి. ఆయనకంటే ముందు యేసుక్రీస్తు వారిని తీసుకోండి. ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? అసలు స్త్రీ గారు పురుషుడు గారు పుట్టవలసిన అవసరం లేదు. పుట్టి మీ అవసరాలు తీర్చుకుంటారు కానీ దేవుని అవసరం తీరుస్తలేదు. కాబట్టి దేవుడు ఏం చేయాలి? ఈ మూడో వర్గాన్ని మీరే తయారు చేసుకోవాలి అన్నాడు. మీరే తయారు చేసుకోవాలి. నేను పుట్టించిన వాడికి చెప్పేవాడు లేడు. మనుషులు తయారు చేసేస్తున్నారు అన్యాయంగాను అక్రమంగాను. కానీ నేను పుట్టించిన వాళ్ళకి చెప్పేవాళ్ళన్నా కావాలి, లేదా మిమ్మల్ని మీరు నా కోసం మార్చుకున్న వాళ్ళన్నా నాకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ప్రతి క్రైస్తవుడు నపుంసకుడిగా మారడం వద్దా? ప్రతి క్రైస్తవుడు నపుంసకుడిగా మారాలి. దేవుడు నపుంసకత్వాన్ని స్వీకరిస్తున్నాడు ఈరోజు. మీరు పురుషుడైనా నపుంసకుడిగా మారితే దేవుడికి ఇష్టము. మీరు స్త్రీ అయినా నపుంసకుడిగా మారితేనే దేవుడికి ఇష్టము. అంటే అవయవాన్ని పోసేసుకోమంట లేదు. అవయవాలు ఉండే కూడా నపుంసకం అంటే చాలా గ్రేట్ అండి. లేనప్పుడు చేస్తానంట కాదు, ఉండే కూడా దాన్ని చచ్చిపడిపోయేలా చేసి దేవుడు పడుకుండా చేస్తే అదండి గ్రేట్, అది గ్రేట్. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఈ పాఠం వెళ్ళాలండి, ఈ పాఠం వెళ్ళాలండి. ప్రతి క్రైస్తవుడు నపుంసకుడిగా దేవుడి కొరకు మారిపోవాలండి. స్త్రీ వల్ల పురుషుడు, పురుషుడు వల్ల స్త్రీ లాభం పొందుతున్నారే కానీ దేవుడికి ఏ లాభం లేదండి దీని వలన. అందుకే చూడండి, దివారాత్రులు తిరుగుతూనే ఉన్నారు పురుషులు స్త్రీలు. భార్యాలను విడిచిపెట్టి మా నాయకులు మీకు తెలుసో తెలియదు వారి సంసారాలు కూడా మానేశారండి. వెళ్తున్నారు ఇప్పుడు నెలకు ఒకసారి ఇప్పుడు అర్థం చేసుకోండి. అదే కలిసి పెట్టుక మూడో చేయము ఐదో వచ్చిన మీరు ఇప్పుడు దాకా ఎన్నారు కావాలంటే ఇప్పుడు భూమి మీద ఉన్నా మీ అవయవములను అనగా జాగ్రత్తను అభ్యర్థను అమాతృతను ఆ దురాశను ఆ మొత్తం చెడునంతటిని మార్చేసుకుని నూతన సాధ్యపడన్నా. మీ అవయవాలు మార్పిడి చేసుకోండి అక్కర్లేదు. ఇక్కడ మీ అవయవాలు ఉన్నా మారు మనసు పొందండి అంటే మీ అవయవాలు ఉన్నా మార్పిడి చేసుకోండి అంటలే దేవుడు. మీకు అవయవాలు ఉన్నా మార్పు చెందండి అన్నాడు. మారండి, నూతన స్వభావంను ధరించుకోండి. ఇంకా చదవండి, ఎనిమిదో వచనం చదవండి. ఎనిమిదో వచనం, ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మూడు మీ నోట భూతులు అన్నిటినీ విసర్జించారు. ఎందుకు పుట్టారో నీకు తెలియదు. ఎవరికోసం పుట్టారు? ఎవరికోసం పుట్టారు? ఇప్పుడు స్త్రీలారా మీరు ఎవరికోసం పుట్టారు? మీ పురుషులు కూడా పురుషులారా మీరు ఎవరికోసం పుట్టారన్నా? మీ స్త్రీలు కూడా మేము పుట్టింది మీకోసమే అంటారా? మేము వచ్చింది కూడా నీకోసమేనా? సృష్టించిన వాడు తగ్గించుకోవాలా నీ ముందు? ఏంటండి ఏంటండి, స్త్రీ పురుషులు ఏం అర్థం చేసుకున్నారండి దేవుని కార్యాలను? ఏం అర్థం చేసుకున్నారు? నాకు మంచి అవయవాలు ఇచ్చాడనుకున్నాను, ఆ అవయవాలు నీతి సాధనలుగా వాడమనే కదా, దుర్నీతి సాధనలుగా వాడేస్తున్నారు. పదవచనం కూడా చూడండి, పదవచనం మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా అది ఏ క్రియలైనా సరే పురుషుడు స్త్రీలకు చేసే క్రియలైనా సరే స్త్రీలు పురుషులకు చేసే ఎంతవరకు అనుభవించింది చాలు. ఈ వాక్యం తెలియక ముందు మీరు అనుభవించుతూ ఉండొచ్చు. మీరు పుట్టిక కారణం ఉంది. స్త్రీగా పుట్టించి మంచి అవయవాలు ఇస్తే పురుషుల కోసం అనుకుంటున్నారా?
ఏంటంటే ఇలా మారిపోయింది స్త్రీ పురుష జాతి. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నపూంసక జాతి కావాలి. మరి స్త్రీలందరూ పురుషులందరూ ఎలా మారిపోవాలో తెలుసా? ఎలా మారిపోవాలో తెలుసా? నపూంసకులుగా మారిపోతే దేవునికి ఇష్టమండి. లింగ మార్పిడి కాదు, మీ మనసు మార్పిడి కావాలి. అన్ని అవయవాలు ఉంచుకోండి, కానీ వాటికి అంత పని చేయించకండి. దేవుని పని ఉంది, దేవునికి పని ఉంది, దేవునికి పని ఉంది. ఈ పని ఎంత పెట్టుకుని ఎందుకు ఎవరు సంపాదించుకు, ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లిని చేసుకోవచ్చు, కొడుకులు కూతుర్ని కనచ్చు, వాళ్ళకు కూడా ఇవే పాఠాలు నేర్పించు, దేవునికి కాకుండా చేసేస్తుంది. స్త్రీ జాతి పురుష జాతి కూడా కనుక మీలో అందరూ కూడా దేవుని రాజ్యం కొరకు నపూంసకులుగా మారిపోవాలి. మనసన్న మార్చుకుంటారా? శరీరాలను మార్చుకోబట్టలేదు, మీ అవయవాలను మార్చుకోబట్టలేదు. మనస్సు మార్చుకుని నూతన స్వభావం ధరించుకోండి. నూతన సృష్టిగా మారిపోమంటే అర్థం కాలేదండి క్రైస్తవుడికి. అన్యుడుగానే బతుకుతున్నారు ఈరోజు క్రైస్తవులందరూ కూడా. ఆలోచించండి, ఆలోచించండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని చున్నాను. పురుషుడు లాభమా ఓ స్త్రీ నష్టముగా ఎంచుకో, స్త్రీ లాభమా ఓ పురుషుడా నష్టంగా ఎంచుకో. నీకున్నాయండి లాభం అనుకున్నావా, సంపాదించినాయండి అని నష్టపరచుకో దేవుని కొరకు. ఇలా ఉండడమే నువ్వే చేస్తుంది కదా, బాధ చేస్తుంది కదా. దేవుని కొరకండి, ఆ ఒక రాజ్యం కొరకండి. ఇది పరలోక రాజ్యం కొరకు నపూంసకులుగా మారిపోవాలండి. అందరూ నపూంసకులుగా మారిపోవాలన్న సత్యము ఏ క్రైస్తవుడికైనా తెలిసా? ఈ పాఠం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విడుదల చేయకముందు ఎవరికి తెలియదండి? నపూంసకత్వాన్ని సెలవు చూసేవాళ్ళే ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. మేము నపూంసులుగా మారాలన్న ఆలోచన లేదండి. యేసు చెప్పాడండి ఆ మాట, తమను తామే నపూంసులుగా మార్చుకున్న వారు పరలోక రాజ్యం కొరకు తమను తామే మార్చుకున్న వారు. ప్రాచీన సుభారు వచ్చిపెట్టండి, మీలో భూతులు ఉండకూడదు అన్నాడు. ఒక మాట్లాడుతానండి, చిన్నదే కదా, చిన్నదే కదా. మీలో భూతులు మానేసిన వారి చేతులు ఎత్తండి ఒకసారి. ఇది మానలేదండి, ఎప్పుడు మాట్లాడి ఎప్పుడు మాట్లాడండి. ఒక్కొక్కటి కూడా మాట్లాడ, ఒక్కొక్కటి కూడా విడిచిపెట్టరా? ఎందుకండి ఇక్కడ ఎంత వస్తుంది, ఇంకా ఎందుకే గ్రహిత వస్తాం? టార్గెట్ పెట్టుకోండి, సంవత్సరం కొట్టదమ్మనండి మీ దుస్తక్రియలు అన్నీ కూడా. అండ్ ఏమన్నా పలసి పద్ధతిలో ఏమన్నా ఒకసారి చూద్దాం, మళ్ళీ ఎంత పెద్ద ఒకసారి అయిపోయింది అయిపోయింది. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అన్ని అన్ని చెడుకునాలి చెప్పాడు. అవయవాలనగా చెడుకు, అవయవాలనగా చెడుకు, వాటిని నీటి సారముగా మార్చుకోవాలంటే ఇవన్నీ మానేయాలి అన్నాడు. 8వ వచనంలో ఏమన్నాడు అంటే, ఇప్పుడైతే కోపం మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట భూతులు అని వీటిని అన్నింటి విసర్జించి చూడండి. ఇప్పుడు దాకా మానలేని వాడు ఉన్నారు మీద. మళ్ళీ ఒకసారి వస్తాను, మానేసినాడు ఎవరైనా ఒకసారి భూతులు మానేసినాడు. మీతో సంగతి ఏదమ్మా, ఏంటేంటి చెప్పాలి? మీతో సంగతి ఏంటి? అన్నిటికంటే చిన్న పాపగా అనుకుంటున్నారేమో, అది పెద్ద పాపాల్లో పెద్ద పాపాల్లో కలిసిపోయే ఉందని కూడా. నువ్వు పూర్తిగా మానకపోతే ఇక దేవుడు చెప్పిన సంసారాలలో మానేస్తావు. సంసారాలలో మాన కొరింది రాసిన పత్రిక చివరికి వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోదాం. మొదలు కొరింది 7వ అధ్యాయం 29 నుండి చూద్దాం ఒకసారి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము అయిపోతుంది, మీ కాలం అయిపోతుంది, మీ కాలం అయిపోతుంది, నా కాలం అయిపోతుంది. ముసలి వాళ్ళకి నా కాలం ఉంది అయిపోతుంది అనుకుంటారేమో. ఇప్పుడు
వచ్చే రాగాన్ని బాధ్యం పడుతూ ఉన్నాం అంటే వాడు ముందే వెళ్ళిపోతాడు, ఇంకా నేను బాధ పడుతున్నాను అనిపిస్తుంది. ఆలోచన సంకుచితం తగ్గింపబడుతూ ఉందట. సంకుచితం అంటే తగ్గింపబడుతోంది, కాలం బహు కాలం తగ్గిపోతుంది. కనుక ఏకమైందట, కాలం అయిపోతుంది కదా, ఇంకా కొంతకాలం అంటే కదా మీ జీవితాల్లో ఇక మీద ఏం చేయాలంటాడు. ఇక మీద భార్యలు కావాడు, భర్తలకు ఏం చెప్పలేదు అనుకోకండి, భర్తల నుంచి ఏం చెప్పలేదు అనుకోకండి. స్త్రీలు భర్త కలవాడు అని కూడా విడిచిపెట్టమని కాదు అండి, లేనట్టుగా దేవుని పనిలో ఉండాలి. లేనట్టుగా అంటే ఆ పని పక్కన పెట్టండి, సంసారం అనేది పక్కన పెట్టండి, ఇదిగో దేవుని పని ఉంది. అందుకనే దేవుని పని కొరకే ఇవన్నీ చెప్తున్నాడు. చదవండి చదవండి చదవండి. భార్యలు గలవాడు భార్యలు లేనట్టున్నాను, ఏడ్చరాడు ఏడమంటున్నాను, సంతోషపడవాడు సంతోషపడనట్టున్నాం, కొన్నవాడు కొందగాలి కానట్టున్నాం, ఈ లోకము అనుభవించిన వాడు ఆనందముగా అనుభవించినట్టును ఉండవలేను. ఎలాగా ఈ లోకపు నటన గణించి పోచున్నది, ఇది లోకంలో నటించడానికి వచ్చామా? అవునండి. ఈ నాటక రంగంలో ఈ స్త్రీ పాత్ర, ఒక పురుషుడి పాత్ర, ఒక తల్లి పాత్ర, ఒక పిల్ల పాత్ర, ఒక కొడుకు పాత్ర, ఒక కూతురు పాత్ర వహిస్తున్నాం మనం. ఆయా కాలంలో తేలి ఎదురు కానీ తల్లి లేదు, పిల్ల లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, ఎవడు లేదు, బంధువులు లేరు, బంధుత్వాలు లేవు. రేపు మనము తేలి తెలుగుతుంది, అక్కడ ఏం సమాధానం చెప్తావు ఆ డైరెక్టర్కి, ఆ పరమ డైరెక్టర్కి? ఆయన చెప్పినట్లు నడిచావా, రక్తి కట్టించావా ఈ నాటక రంగంలో? ఆయన చెప్పినట్లు మోసం సజావుగా చేశావా, నీ ఇష్టం వచ్చినట్లు చేశావా ఈ నాటక రంగంలో? ఆలోచించండి. తగిన పారితోషికం డైరెక్టర్ నుంచి రావాలి అంటే, ఆ పరమ డైరెక్టర్ నుంచి తగిన పారితోషికం రావాలంటే చేతి దిగిన లోపల ఆయన్ని ఆయన మెప్పించే నాటకంగా చేయాలి. ఇక్కడ మీరు నటించండి, భార్యలు కావాడు భార్యలు లేనట్టు నటించంటారా దేవుని కొరకు? నపూంసకులుగా మారిపోండి, మారిపోండి, మార్చేసుకోండి. మీ అవయవాలు కాదు, మీ చెడుకును మార్చేయండి, మీ అలవాట్లు మార్చేయండి. అండ్ మీరు ఇప్పుడు దాకా అనుభవించింది మారిపోవాలి, అనుభవించినట్టుగానే ఉండండి. ఇక నుంచి అయినా కొద్ది కాలాన్ని దేవుడు కొరకు బ్రతకండి. నపూంసకులుగా నపూంసకులుగా బ్రతకండి. దేవుడు నపూంసకత్వం ఎందుకు పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు, ఎందుకు పుట్టించాడంటే తీలారా పురుషులారా మీరు కూడా నపూంసులుగా మారిపోండి అన్న చేయి తీసుకొచ్చాడు. ఈరోజు వాళ్ళను పుట్టించి వాళ్ళలాగా మారిపోవాలని, వాళ్ళను మనలాగా మారాలని వాళ్ళకి చెప్తలేదు, మనల్నే వాళ్ళలాగా మారాలని చెప్తున్నాడు. దేవుడు కావాల్సింది అదే. స్త్రీకి కూర్చోండి, ఇంకే కూర్చోండి, స్త్రీకి ఇంకే దేవుడు పని ఎగ్గొట్టేస్తున్నాడు. అండి భూమి మీద దిగొట్టేస్తున్నారు కొందరు స్తంభాలు బిల్డింగ్లు, అవి మీరు కూడా వస్తాయనుకుంటున్నారా? రా కొన్ని దేవుడు కొంత వాడబడుతుందా మీరు ఏం చేసే పని? దేవుడు కొరకు వాడబడకపోతే అవి కూడా వేస్తే ఆలోచించండి, ఆలోచించండి. మేము అన్నీ వదిలేసాం, మాకేంటి అని అడిగారు అపోస్తులు. మేము అన్నీ వదిలేసి వచ్చామో మాకేంటి అని యేసుక్రీస్తు వారి దగ్గర అడిగారు. అడిగితే భూములు అయినా నువ్వు ఏళ్ళు అయినా నువ్వు ఏంటి ఎక్కడ ఉందండి, మాకు సుఖాలి, మాకు సుఖాలి. మతయ్య మతయ్య 19 డాక్టర్ మార్కు 19 వచ్చిన చూడండి. మతయ్య సువార్త ఇదిగో మేము సంవత్సరం విడిచిపెట్టి నేను నువ్వు వెంబడించేది మాకేమి దొరుకుతుందని ఆయన అడిగా మాకేమిటి నేను వెంబడించేది. మీరు అలా అడుగుతున్నారు, మీకు తెలిసింది ఆ రోజు గర్వం లేక వాళ్ళకి తెలియదు. యేసు దగ్గర ఉన్న కొన్ని మాటలు చెప్పాడు కనుక వాళ్ళకి తెలియదు. ఈ రోజు అన్ని తెలిసిన మీరు మాకేంటి అని అడగకూడదు. మీరు ఇక్కడ అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూడండి. యేసు వారితో ఇట్లా నేను పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన వారు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములు తీర్పు తీర్చుదురు. నా నామం తమ అన్న తమ్ములనైనను అక్క చెండ్రులనైనను తల్లి తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను ఈడ్చిపెట్టిన ప్రతి వాడు
ఏమో బోనస్ గా ఇచ్చేస్తారు. ఇదేంటండి, మనం ఏం ఇచ్చినట్టలేదే, మనకి అసలు లేదు, బోనస్ రాళ్ళు వచ్చేలా లేదు. వీళ్ళు అన్ని విడిచిపెడితే వీళ్ళకి సమాధానం చెప్తున్నాడు, మేము అన్ని విడిచిపెట్టాము, తల్లిదండ్రులు విడిచిపెట్టాము, వాళ్ళని విడిచిపెట్టాము, దోళ్ళు విడిచిపెట్టాము, ఇండ్లు విడిచిపెట్టాము, మా సంసారాలు విడిచిపెట్టింది, దగ్గరికి వచ్చాం మాకేంటి అన్నప్పుడు ఇలా విడిచిన వాడు నూరు రెట్లు కొండలే కాకుండా బోనస్ గా నిత్య జీవాన్ని కూడా ఇచ్చేస్తున్నాను. వాడికి మీరేం కుదలేదండి, దేవుడు వాడిని ఏం కుదలేడు, దేవుడు త్యాగం చేశాడు, దేవుడి కొరకు ఏమి వదిలిపెట్టారు, మీ సంసారాలు వదిలేరా అండి, మీ పురుషు ధర్మాన్ని వదిలేరా, క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించండి. క్రైస్తవుడు అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసుడు కాదు, యూదుడు కాదు, గ్రీకు దేశస్థుడు కాదు, అందరూ కలిసిన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మకు లింగ భేదము లేదు కనుక ఆత్మీయంగా వచ్చేలా పురుష జాతిని పక్కన పెట్టాడు, స్త్రీ జాతిని పక్కన పెట్టాడు, నపుంసుడు జాతి అంటే ఆత్మ, ఆత్మకు లింగ భేదము లేదు కనుక ఆత్మలో మీరు క్రైస్తవులుగా కనపడాలి, క్రైస్తవుడిగా పేరు పెట్టాలి. ఇంకా శ్రేష్టమైన నామము నపుంసుడిగా మారిపోతే పరలోక రాజ్యం కొరకు అది శ్రేష్టమైనది. నా ఆవరణ భాగాల్లో వాళ్ళకు ఒక రిజర్వ్ చేసి ఉంచుతామన్నాడు. అది మనకు ఉంటుందా, ఆవరణ ఉంటుందా, మనకు ఉంటుందా, మనం అలా మారితేనే ఉంటుంది. మారుతారు, మారుతారు, దేవుణ్ణే నైవర్పించి పని చేస్తారు, లేక మీ పనులు మీరు చేసుకుంటూ ఆ దేవుడికి మొండి చేయి చూపుతారు. అది ఎంత మీ ఇష్టమే, కానీ దేవుడికి నా పోషకత్వమే ఇష్టము, అది ఫ్రీ అయిన పురుషుడైన మారడం దేవుడికి ఇష్టం. మీకు కష్టమైన దేవుడికి అదే ఇష్టం, ఆయనకి ఇష్టమైనది చేసి మీకు కష్టమైన మీరు మార్చుకుంటారు, లేకపోతే మీరు ఎప్పటిలాగే ఇలాగే ఉంటారని మీ ఇష్టం. ప్రార్థన చేసుకుంటారు, తెగలమ్మ కట్టే నా పూర్వం జరిగిన ఈ లోకంలోకి ఎందుకు చూపించారో బయలుదేరి పరిశీలించి పరిశోధించి చూసాము కంటే వారిని కొడుకులని కూతుర్లని పిలుచుకోవడం కంటే ఏదో సంతులు గాను నపూంసకాలను గాను మంచి పేరు వారికి పెట్టి వాళ్ళే నాకు కావాలి, వాళ్ళే నా ఆవరణలో భాగ్య స్థానాన్ని సెలవించి ఉండాలి. మరి ఈరోజు క్రీస్తు మాటలను బట్టి మరొక రాజ్యం కొరకు నపూంసకులుగా మారిపోయేవాడు కావాలని అర్థమవుతుంది. ఇంకా స్త్రీ స్త్రీగానే ఓడిపోయింది, పురుషుడు పురుషుడుగానే ఓడిపోయింది, వారి పిల్లల కోసం ఆలోచిస్తున్నారు, భూముల కోసం ఆలోచిస్తున్నారు, ఇళ్ల కోసం ఆలోచిస్తున్నారు, పనుల కోసం ఆలోచిస్తున్నారు, కానీ నీవుల కోసం ఆలోచిస్తలేదండి. అందుకే ఈ రోజు గుర్తు చేయాలని నన్ను పంపించలేదు, నన్ను తీసుకురావాలని పెద్దలకు ప్రేమించారే. ఇదిగో నీ పిల్లలు విన్నారు, విన్న వాక్యాన్ని ఇక్కడే మర్చిపోకుండా వాళ్ళ ఉద్యమంలో భద్రం చేసుకొని మీరు ఏం కోరుకుంటున్నారో అది నెరవేర్చి పిల్లలుగా ప్రతి ఒక్క నేను నడిపించమని ఏసునాములు ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. బాబాయ్